తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బోటును వెలికి తీయడానికి శతవిధాల ప్రయత్నం సత్యం బృందం చేస్తున్నారు. విశాఖపట్నం నుండి తీసుకువచ్చిన సీ డైవర్స్ సత్యం బృందం తీసుకురావడంతో వారు నిన్న 10 సార్లు గోదావరి నదిలో మునిగి బోటు స్థితిగతులు పూర్తిగా అవగాహన చేసుకొని గోదావరిలో బోటు నిలువుగానే ఉన్నట్లు గుర్తించి బోటుకు ఈరోజు మధ్యాహ్నం నుండి 4 వైపులా స్లీవ్లు తగిలించారు. వాతావరణం సహకరించకపోవడంతో సోమవారం తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేశారు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మా కంపెనీ పేరు ఓం శ్రీ సత్య డ్రైవర్స్. మేము 10 మంది ఉంటాం డ్రైవర్స్. మేము ప్రజెంట్ ఈరోజు ఏంటంటే మొత్తం చర్చింగ్ చేసాం. చర్చింగ్ చేసి బ్యాక్ సైడ్ పారబడి మొత్తం సూపర్ 18 మీటర్ లెఫ్ట్ లో ఉంది. మొత్తం చెక్ చేసిన తర్వాత 1 రూపాయి 2 రూపాయి 1 రూపాయి వేసాం. బోట్ పొజిషన్ బ్యాక్ సైడ్ ఫార్వర్డ్ ఏమో కొంచెం మీరు కింద దిగారు కదా, ఆక్సిజన్ లేకపోతే ప్రెషర్ గ్యాస్ ఉపయోగించి దిగారా? ఆక్సిజన్. ఎంతసేపు ఉండగల? ఎయిర్ కంప్రెసర్ తో. మేము ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ సిస్టమ్ లో ఎంతసేపు అండర్ వాటర్ ఉండగలదు? అండర్ వాటర్ లో ఈ సిస్టమ్ లో ఎంతసేపు ఉండగలదు? ఓకే, మామూలుగా అయితే మార్నింగ్ నుంచి చేస్తాం, మధ్యలో లంచ్ కాపేసి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ చేసుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అండర్ వాటర్ వర్క్ చేసి ఆ లంగర్ యాంకర్ తగిలించడమేనా, లేకపోతే బోట్ బయట తీసుకొచ్చే వరకు మీ వర్క్ ఉంటుందా? మేము వైర్ రూప్ సీలింగ్ చేస్తే వాళ్ళు లాక్కుంటారు, థర్మల్ సత్యం లాక్కుంటారు అండి. మేము డైవర్స్ ఏంటంటే ఓన్లీ సీలింగ్ చేస్తాం, ఐరన్ రూప్ సీలింగ్ చేస్తాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు వైర్ రూప్ సీలింగ్ చేస్తాం, మరి మళ్ళీ రూపాయి 1 రూపాయి వేయాలి. రేపు వేస్తే రేపు వాళ్ళు లాక్కుంటారు, అంతే ఇంకేం లేదు. ఓకే, మళ్ళీ రేపు సాయంత్రం కల్లా కొలిక్ వస్తుంది. అదే సాయంకాలం మధ్యాహ్నం కల్లా కొలిక్ వస్తుంది అండి. ఎన్నిసార్లు లోపలికి? మొత్తం మొత్తం చెక్ చేసాం, మొత్తం 10 సార్లు ప్రాబ్లం లేదు. కాకపోతే బోటు మాత్రం కొంచెం ఒలిగింది, ఇలా పడుకోలేదు, కొంచెం ఒలిగింది. ఇసుక పట్టేసి ఉన్నది బాగా, ఇసుకలో బాగా ఇసుక ఎక్కువ ఉంది. లోపల అంతా మొత్తం అంతా ఇసుక. డోర్లు ఓపెన్ మాకు కనిపించలేదు. బట్ అంటే అడిగినట్టు సుమారు 60 అడుగులు అండి. 60 ఫీట్ లోపు ఉంది. 60 ఫీట్ అంటే. మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.